నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. చాలా సింపుల్గా ఆలూతో ఇలా బోండాల్ని, బజ్జీలని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు రెసిపీలో చూపించబోతున్నానండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా కనబడతాయి. దీనికోసం నేను ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి, బజ్జీ బ్యాటర్ని. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేశానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు వాముని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత యాడ్ చేశానండి కొత్తిమీరని. ఇందులో ఇలా స్పూన్తో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలండి. ఇలా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అయితే ఇందులో 1 చిటికెడు వంట సోడా యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల బజ్జీలు అనేవి మంచిగా పొంగుతాయి. ఒకసారి వీటిని, ఈ బ్యాటర్ని ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ఆలూని తీసుకున్నానండి, ఆలుగడ్డని. దీన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్లైసర్తో స్లైస్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చేతితోనైనా చేసేసుకోవచ్చు, కాకపోతే అన్నీ ఒకే సైజులో వస్తాయన్నమాట స్లైసర్తో కట్ చేస్తే. సో నేను దీన్ని ఇప్పుడు ఇలా స్లైస్ చేస్తున్నాను. ఇలా అన్నీ స్లైస్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఒకే ఆలుగడ్డతో ఎన్ని మనకి ఎన్ని ఆలూ స్లైసెస్ వచ్చాయో. అలాగే స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆయిల్ హీటింగ్కి పెట్టానండి. ఇప్పుడు ఇలా స్లైస్ చేసిన ఆలూ ముక్కల్ని ఇలా మనం బజ్జీ బ్యాటర్లో మంచిగా డిప్ చేసేసుకొని వేడివేడి ఆయిల్లో వేసేసుకోవడమే. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలండి. అలాగే మనం కట్ చేసిన ఆలూ పీసెస్ కూడా మరీ థిక్గా ఉండొద్దు, మరీ థిన్గా ఉండకూడదండి. మీడియంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ బాగా థిక్గా ఉంటే అవి ఉడకవు లోపల, మరీ థిన్గా ఉంటే విరిగిపోతాయి కూడా. సో మీడియంగా స్లైస్ చేసేసుకొని ఇలా ఆలూ బజ్జీలాగా వేసేసుకొని తినేసేయడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి, మంచిగా ఉబ్బడం కూడా ఉబ్బుతాయి మనం సోడా వేయడం వల్ల. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఆలూ బజ్జీల్ని. ఎంతో ఈజీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునే ఆలూ బజ్జీలు రెడీ అండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఉన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి ఆలూ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.